मंची कंटेंट उन्न सिनेमालु चेस्तू तनकंटू प्रत्येक गुर्तिंपु संपादिंचुकुन्न युव नटुडु सुहास इप्पुडु अतनि नुंची जनकैते गनक अने वेरैटी सिनेमा वच्चिंदी। अग्र निर्मात दिलराज प्रोडक्शन लो संदीप रेड्डी बंडला अने कोत्त दर्शकुडु रूपोंदिंचिन चित्रं इदी। दसरा कानुकगा वच्चिन ई सिनेमा विशेषालु अंटे इप्पुडु मनं तेलुसुकुंदां। मोट्टमोदटिगा ई कथ विषयानिकि वस्ते प्रसाद ओक मध्य तरगति कुर्राडु तनकु भार्य अंटे प्राणं కానీ తనకు పిల్లలు కనడం ఇష్టం ఉండదు। పిల్లలకు అన్ని ది బెస్ట్ ఇవ్వాలని ఉద్దేశంతో ఉన్న ప్రసాద్ తన బొటాబొటి జీవితంతో పిల్లలకు అన్ని సమకూర్చడం కష్టమని పిల్లల్ని కనే ఆలోచన అటకెక్కించేస్తాడు। అర్థం చేసుకునే భార్యతో ప్రేమగా ఉంటూ జీవితాన్ని నడిపించేస్తాడు। అయితే తన ఉద్యోగ జీవితంలో ప్రశాంతత ఉండదు। రోజురోజుకు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనే తన భార్య గర్భవతిని తెలుస్తుంది। తాను కట్టుదిట్టంగా ఉన్న భార్య ఎలా ప్రెగ్నెంట్ అయ్యిందో అర్థం కాదు। ఈ స్థితిలో అతను ఓ సంచల నిర్ణయం తీసుకుంటాడు। ఆ నిర్ణయం ఏంటి దాని వల్ల అతడి జీవితం ఎలా మలుపు తిరిగిందన్నదే మిగతా కథ। ఇక ఈ సినిమా కథనం విశ్లేషణ వచ్చేసరికి కథగా చెప్పుకోవాలంటే ఇది ఒక సరికొత్త లైన్ అనే చెప్పుకోవాలి। తెలుగులో ఇలాంటి ప్రయత్నాలు ఇప్పటివరకు అయితే రాలేదు। ఒక మధ్యతరగతి కుర్రాడు అనుకోకుండా తండ్రి అవుతున్న పరిస్థితుల్లో కండోమ్ కంపెనీ మీద కేసు చేసి ఎలా పోరాడాడు అనే లైన్ మీద ఈ సినిమా తెరకెక్కించారు। నిజానికి కండోమ్ అనే పదం వాడాలంటేనే మన తెలుగు వాళ్ళందరూ అదో రకంగా ఫీల్ అవుతూ ఉంటారు। అలాంటి దాన్నే ప్రధానమైన లైన్గా చేసుకుని సినిమా చేస్తున్నారంటే ఇది ఒక రకమైన సాహసం అనే చెప్పాలి। దానికి దిల్రాజ్ ప్రొడక్షన్స్ లాంటి ఒక పెద్ద సంస్థ ఇలాంటి సినిమా చేయడం నిజంగా అభినందించాల్సిన విషయమే। వాస్తవానికి సినిమాలో ప్రస్తావించింది కండోమ్ కేసు అయినా సరే ఆ కేసు వెనుక ప్రస్తావించిన కారణాలు ప్రతి తండ్రి కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి। కండోమ్ కంపెనీతో మొదలుపెట్టి విద్యా సంస్థలు వైద్య రంగాన్ని కూడా ప్రశ్నించేలా ఈ సినిమాని రాసుకున్నారు। నిజానికి ప్రసాద్ భార్య గర్భం దాల్చే వరకు సినిమా సాగదీసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది। ఎప్పుడైతే ప్రసాద్ భార్య గర్భం దాల్చిదో అక్కడి నుంచి సినిమా పరుగులు పెడుతుంది। కోర్ట్ రూమ్ డ్రామా మొదలైన తర్వాత అక్కడ పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది। కండోమ్ అనే సీరియస్ సబ్జెక్ట్ ని సరదాగా ఆలోచింపచేసే విధంగా డీల్ చేసిన విధానం ఆకట్టుకునేలానే ఉంది। ఇక నటీనటుల విషయానికి వస్తే సుహాస్ సినిమాలో సినిమా వైవిధ్యం చూపిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు। ఈ సినిమాలో కూడా ఒక మిడిల్ క్లాస్ టిపికల్ కుర్రాడుగా అదరగొట్టాడు। ఒక హీరోలా కాకుండా పక్కింటి కుర్రాడులా కనిపిస్తూ సినిమా భారాన్ని మోసేశాడు। అతని భార్య పాత్రను నటించిన సంగీతన కూడా తనదైన నటన కనబరిచింది। గోపరాజు రమణ వెన్నెల కిషోర్ ప్రభాస్ శ్రీను వంటి వాళ్ళ కాంబినేషన్ సీన్స్ లో సుహాస్ కామెడీతో అదరగొట్టాడు। వాళ్ళతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది। సుహాస్ తల్లి పాత్రను నటించిన శ్రీవాణి బామ పాత్రను నటించిన తెనాలి శకుంతల ఇద్దరికి మంచి పాత్రలు పడ్డాయి। ఇక మిగతా పాత్రదారులు తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు। ఇక సాంకేతిక నిపుణుల పనితీరు విషయానికి వస్తే ఆ విషయంలో సినిమా చాలా అద్భుతంగా అనిపించింది। ముఖ్యంగా విజయ్ బుల్కేని సంగీతం ఆకట్టుకుంది। కొన్ని పాటలు ఇప్పటికే ఆడియన్స్ కి అయితే కనెక్ట్ అయ్యాయి। ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది। ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాని కలర్ఫుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యింది। అయితే సినిమా ఎంతగా నవ్వించిందో కొన్ని లాజిక్స్ విషయంలో కూడా అంతే మిస్ అయినట్లు అనిపించింది। ఇక ఈ సినిమాలో నిర్మాణ విలువలు కూడా బాగానే ఉన్నాయి। మరి మీరు ఈ మూవీ చూస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి।